ఆయా నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ నేతలు ఓటమి దిశగా పయనిస్తున్నారు. దీంతో ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళసై అపాయింట్మెంట్ కోరనున్నారు. ఫలితాలు వెల్లడైన వెంటనే ఈ సాయంత్రం గవర్నర్ కేసీఆర్ రాజీనామా లేఖను పంపనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థులు వెనుకంజలో ఉండడంతో ప్రగతి భవన్ వద్ద హడావిడి కూడా కనిపించడం లేదు. గులాబీ నేతలు ఎవరూ రాకపోవడంతో సీఎం అధికార నివాసం బోసిపోయింది. బ్రేకింగ్ న్యూస్ షూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఓటర్లు విలక్షణ తీర్పిచ్చారు. కాంగ్రెస్ కు అత్యధిక స్థానాల్లో పట్టం కట్టారు. హ్యాట్రిక్ సాధిస్తామన్న గులాబీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు.